హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం పెద్ద వంకాయతో పచ్చడి చేయడం, లేదా దీన్ని వంకాయ బజ్జీ అని కూడా అంటారు. చూసారు కదా, పెద్ద వంకాయ ఇలా తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్నాక కడిగేసి ఇట్లా ఆయిల్ రాయాలి. దానికి ఆయిల్ రాసి ఓవెన్ పెట్టుకున్నానండి. ఈ ఆయిల్ కింద పడకుండా ప్లేట్ పెట్టుకొని దానిపైన గ్రిల్ పెట్టుకున్నాను. పెట్టుకొని వంకాయని దాని మీద పెట్టేసి డోర్ క్లోజ్ చేసి గ్రిల్ ఆప్షన్ చూసుకోవాలండి. గ్రిల్ ఆప్షను ఈ ఓవెన్లో అయితే కనుక గ్రిల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని 3 టైమ్స్ ప్రెస్ చేస్తే C2 అని వస్తుంది. అది గ్రిల్ ఆప్షన్ అన్నమాట. C2 వచ్చాక కింద రౌండ్ బటన్ ఉంది కదా, మిడిల్లో 1 సార్ ప్రెస్ చేస్తే అది ఓకే అవుతుంది. తర్వాత ఈ రౌండ్ది రౌండ్ చేస్తే ఆ చక్రం అనేది మినిట్స్ వస్తుంది. దాని ప్రకారం మనకి ఎన్ని మినిట్స్ కావాలంటే అన్ని మినిట్స్ పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా గ్రిల్ అవుతుంది. ఇప్పుడు ఇది ఓన్లీ 3 మినిట్స్ అయిపోదు. వంకాయ కొంచెం లావుగా పెద్దగా ఉంటుంది కదా, సో ఒకసారి తీసి చెక్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పి పెట్టేసి మళ్ళీ ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ 3 మినిట్స్ పెట్టాను కదా, ఇప్పుడు ఇంకొక 3 మినిట్స్ పెట్టుకుందాము. ఇంకొక 3 మినిట్స్ పెట్టుకుంటే అయిపోతుంది. చూద్దాం ఫ్రెండ్స్ అది ఎలా అయిందో ఒకసారి. చూడండి, చెక్ చేద్దాము. తీస్తున్నాను బయటకి. ఇది బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తోలు వస్తుంది, వేడి తగ్గిపోతే కనుక రాదు. సో మనం వేడి మీదే తీసుకోవాలి. చూసారా ఎలా పగిలిందో, బాగా గ్రిల్ అయింది. ఒకవేళ మీకు 6 మినిట్స్ కనుక అవ్వకపోతే మీరు ఇంకొక 3 మినిట్స్ మళ్ళీ పెట్టుకోండి. టోటల్ 9 మినిట్స్ అవుతుంది, లేదా 10 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు. అది వంకాయ సైజుని బట్టి ఉంటుంది. సో మీరు చెక్ చేసుకుంటూ పెట్టుకోండి. చూసారు కదా, ఇలాగా తోలు తీసేసుకోవాలి కంప్లీట్గా. ఇట్లాగా కాలుతుంది అని అనుకుంటే కనుక మీకు ఒక ఈజీ మెథడ్ చెప్తాను. అంటే నేనంటే అలా చేస్తాను. ఈజీ మెథడ్ అన్నమాట. జస్ట్ దాన్ని చాకుతో కట్ చేసి చూడండి, ఇది కూడా పీసెస్ లాగా బాగా వేడిగా ఉంది, పొగలు వస్తున్నాయన్నమాట. ఇట్లాగా పీసెస్గా చేయాలి. చూడండి లోపల ఇట్లా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మొత్తం. చూసారు కదా, నేను ఇలాగా స్పూన్తో పైపైన మొత్తం తీసేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీనికి కూడా ఇంకా ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా పైన అంతా ఇట్లా గీకేసేయండి వేస్ట్ అవ్వకుండా. ఇట్లా మొత్తం గీకేసి తీసేసుకోండి స్పూన్తో, లేకపోతే కొంచెం వేడిగా ఉంటుంది కదా, కాలుతుంది చెయ్యి. చూసారు కదా తోలు ఒకటే ఎలా వచ్చిందో. ఇది బాగా ఉడికిపోవడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. అది చూసారు ఫ్రెండ్స్, ఇది చూడండి ట్రాన్స్ఫర్ చేశాను మొత్తం. చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. దీన్ని కొంచెం లైట్గా స్మాష్ చేసుకుందాము. చేత్తో చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం వేడిగా బాగా వేడిగా ఉంది కాబట్టి జస్ట్ దీంతో చేస్తున్నాను. ఈజీగానే అయిపోతుంది.
తర్వాత సాల్ట్ సరిపడ మీరు ఎంత వేసుకుంటే దాన్ని బట్టి కొత్తిమీర కడిగి పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ దాన్ని క్లీన్ చేసి పెట్టేశాను పచ్చిమిర్చి మీకు కావాలంటే స్మాల్గా కోసుకోవచ్చు పచ్చిమిర్చి నేను ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా కొంచెం కారంగా ఉంటుంది అని చెప్పి కొంచెం పెద్దగా కట్ చేశాను తీసుకోవడానికి వీలుగా తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ స్మాల్ పీసెస్ చేసుకోండి తర్వాత కారం వేసాక ఇట్లాగా మొత్తం కలిపేసుకోండి బాగా చూసారు కదా ఈ విధంగా మీరందరూ కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈజీ మెథడ్ కూడా మీకు జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే ఇది మొత్తం చేసుకోవడానికి మీకు ఆ వంకాయ గ్రిల్ అవ్వడానికి మాత్రమే టైం పడుతుంది చింతపండు చూసారు కదా గుజ్జు నేను జస్ట్ లైట్గా తీసుకున్నాను ఎక్కువ వేసుకోకండి పులుపు ఎక్కువైపోతుంది చూడండి ఇట్లాగా మొత్తం స్మాష్ చేసేసుకోండి మిక్స్ చేసుకోండి చూసారా ఎంత బాగుందో ఇది టేస్ట్ చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నాకు